గల్ఫ్ రిటర్న్ వెల్ఫేర్ మెంబర్స్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బాధితులు సమస్యలను తమ కుటుంబ సభ్యులు గల్ఫ్ లో పడుతున్న బాధలను వేదికపై గోడు వెళ్ళిపోసుకున్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ బాట పట్టిన చాలా మంది ఉపాధి అవకాశాలు లేక మగ్గిపోతున్నారని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ రిటర్న్ వెల్ఫేర్ మెంబర్స్ సొసైటీ జగిత్యాల వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక కార్యకర్త షేక్ చాంద్ పాషా తో పాటు హ్యూమన్ రైట్స్ లోకల్ నెట్వర్క్ హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ బొంబాయి బాధ్యులు ఎంఏ షకీల్ అమృత్ ఉబేద్దీన్ మహమూద్ హరి అశోక్ కుమార్ తెలంగాణ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ బాసా ప్రకాష్ ప్రముఖ జానపద గాయకులు గడ్డం రమేష్ పలిగిరి రాజేందర్ భోని అశోక్ తదితరులు పాల్గొన్నారు. शाम को यही कहते मुझे फोन आया कि इनका डेड बॉडी हम भेजने वाले हैं और उसका कंपेंसेशन मिल जाएगा इंडियन एम्बेसी में वो जमा हो गए हो रहा है. मतलब जब तक हमने एक केस पुटअप करवा एक एडवोकेट से लीगल एडवोकेट से वो कंपेंसेशन डायरेक्ट रूप से गवर्नमेंट के अकाउंट में आ जा रहा है. साल पिछले 25 साल पहले रुपया वो जमाने का 2 लाख रुपए अपना पैसा खर्च करके सऊदी भेज के కడుపులో పిల్లలు లేరు పిల్లలు లేరు ఏం లేరు ఇక మాకు మేమన్నా బతుకుతామని చెప్పి దుబాయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక 10-5 పంపుతా అంటే తింటున్నా. నేనేం కష్టం కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేయలే నేను ఎప్పుడు చేయలేదు చేయలేదు అని 10-5 పంపితేనే పొట్ట పోసుకున్నా. తర్వాత ఇక ఏమైందో మా బావ కొడుకు వేయండు మా బావ కొడుకు వేయినాక ఉన్నాక మా నడిబా కొడుకు బిడ్డ మరి గిట్ల శవం వస్తుందట మరి పోతావా హైదరాబాద్ అని నేను అన్నా. అంటే నాయన బాడి వచ్చినట్టుంటే నేను 1 లక్ష రూపాయలు నీకు ఇచ్చేస్తా. నేను అల్లుళ్ళు మా మేనగోడలు ఉన్నది వాళ్ళకు ఫోన్ చేసినాక వాళ్ళే టాటా సుమండ చేసుకొని వచ్చింది. వచ్చినాక ఇక గది ఆడది వాసుకొని పెట్టుకున్నాం మొక్కుకున్నాం. ఇక నాకు ఈ మూలకాలు నడవరాదు. ఇక నా వయసు తగ్గింది. నేను అప్పుడు పని చేయలేదు ఎప్పుడు పని చేయలేదు. ఇప్పుడు 1000 రూపాయలు పిచ్చిన వస్తుంది ఆ పిచ్చిన మీదనే నేను బతుకుతున్నా సార్. నాకేమోని రమ వీసా వచ్చింది నేను వెళ్తున్నాను చెప్పడంతో నేను పోయి పాస్పోర్ట్ పెట్టడం జరిగింది. ఇతడు నేను పెట్టడం జరిగింది. తర్వాత వీసా వచ్చిందని చెప్పిన తర్వాత 70,000 కూడా ఇచ్చాను. ఆ తర్వాత మీరు టికెట్ చేసుకొని టికెట్ ఒకటి చేస్తాం 40,000 కట్టాలండి డబ్బులు కట్టాలంటే 140,000 140,000 కట్టాల. పాకిస్తాన్ అనే వ్యక్తి పాస్పోర్ట్లు తీసుకోవడం జరిగింది. అతను రిసీవ్ చేసుకొని తీసుకొని రూమ్లో పోయి బంధించడం జరిగింది. బంధించి ఏం చేసి ఒక రోజుకు ఒక్క టైం ఒక రొట్టె ఒక వ్యక్తికి ఇచ్చి అట్లా 15-20 రోజులు ఉంచడం జరిగింది. అక్కడ నుంచి ఇంకొక వ్యక్తి ఇర్ఫాన్కు ఇంకొక ఏరియాకు 500 కిలోమీటర్ అనుకున్న ఏరియాకు అక్కడ నుంచి వాడు అక్కడ అమ్ముకోవడం జరిగింది. ఆ నుంచి అక్కడ కూడా అతను పోదుతో పాస్పోర్ట్ గుంజుకోడు గుంజుకొని అతడు ఇంకో డబ్బులు స్టేషన్ నంబర్ డబ్బులు ఒప్పుకొని డబ్బులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. నెల నెలకు ఇస్తామని చెప్పి పేద నెలల 15 తారీఖు ఇస్తామని చెప్పి ఒప్పుకుంటే ఇప్పటివరకు 2 నెలలు అవుతుంది డబ్బులు. దయచేసి నేను ఎందుకంటే కూలి పని చేసుకునే వారిని కాబట్టి ఈమెను నమ్ముకొని నేను గడిపోయి నా భార్య పిల్లలను బ్రతికించుకుందాం అనుకుని నా కళాశాలను బ్రతికించుకుందని పెడితే నా జీవితం సర్వనాశనం అయిపోయింది. దయచేసి ఇక్కడ ఉన్న గౌరవనీయులైన పెద్దలైన గారు నాకు తమ వంతు కృషి చేసి నా పైసలు ఇప్పించగలరని కోరుతున్నాను. మరి ఈరోజు గల్ఫ్ బాధితుల కష్టాలను మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు మరి మా అందరి ముందు మరి విలేకరుల ముందు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఉంచుతున్న శ్రీ షేక్ చాంద్ పాషా గారి విషయం మరి గల్ఫ్ బాధితులు మరి ఈ
కష్టాల పట్ల మన ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుతా ఉన్నాం. మరి చాంద్ పాషా గారికి మేమందరం కూడా అండగా ఉంటాం. మరి చాంద్ పాషా గారి కృషికి మరి నిజంగా ప్రత్యేకంగా వారిని అభినందించాల్సింది. మరి ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రతి మరి గ్రామ గ్రామాల తిరుగుతూ కూడా వాళ్ళ కష్టాలను నష్టాలను తెలుసుకుంటూ మరి నకిలీ ఏజెంట్ల భరతం కూడా పడుతున్న నిజంగా ఆయన కృషి అభినందనీయమని చెప్తూ మరి గల్ఫ్ బాధితులు మరి వాళ్ళ కష్టాలను మరి చాంద్ పాషా గారు వెలికితీయడం మరి ఎక్కడ ఉన్న వారికి అండగా ఉంటూ మరి వారి కోసం ఆయన పడుతున్న తపన నిజంగా అందరూ ఆయన అభినందించాలి. గల్ఫ్ సమస్య అంటే ప్రధానంగా మన జిల్లాలో ఎక్కువ మంది కూడా అనుభవ రామచంద్ర అంటూ మరి ఎడారి దేశాలకు వెళ్ళేది చాలామంది చాలామంది జీవితాలు గుడిపాలయ్యాయి. మనం అనుకుంటాం మనం విదేశాలకు పోతే మా వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు అమ్ముకొని అక్కడికి వెళ్ళి తమ పిల్లల కోసం తమ భావి భవిష్యత్తు కోసం అని చెప్పి ఇక్కడికి వెళ్ళి చాలామంది కూడా మోసాలకు గురయ్యి మరీ ముఖ్యంగా ఏజెంట్స్ మోసాలు అదేవిధంగా ఇక్కడ ఒక ఉద్యోగం అని చెప్పి అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ సరైనటువంటి ఉపాధి దొరకకపోవడం ఇంతకుముందు నేను వచ్చే ముందే సోదరుడు చెప్తున్నాడు ఒక రొట్టె ఇచ్చి మరి మా జీవితాన్ని మేము వెళ్ళదీయాలి ఒక రోజు అంటే నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంకా అన్నము రామచంద్ర అని చెప్పి ఎడారి దేశాలకు వెళ్ళడం అంటే ఇది ఒక రకంగా శోచనీయం. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయింది. మరి అయినప్పటికీ కూడా ఇంకా మా దేశంలో బేరోజ్గారీ అనేటువంటిది ఉన్నది అంటే అది ఒక ప్రభుత్వం యొక్క అది దుర్మార్గపు చర్య అని చెప్పక తప్పదు. అవసరం చేసుకున్నటువంటి ఆ పరిష్కారం చేసేటువంటి వ్యక్తికి మనం కొంత గుర్తింపు ఇచ్చినట్లయితే ఇంకా వాళ్ళు ఎక్కువ సేవ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా సమాజంలో మంచి గుర్తింపు వచ్చినట్లయితే వాళ్ళు ఎక్కడ కూడా అప్పీల్ చేసుకున్నా కూడా ఏ ప్రభుత్వ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి మరి గల్ఫ్ బాధితుల సమస్యలు తగ్గి పోవాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. స్టూడెంట్ हैरान ये सभी बातें सुन के बहुत सारे रिपोर्ट इसके बारे में छपे हैं बहुत सारी खबरें रोज अखबार में इसके बारे में इस तरह आती है. जो गर्ल माइग्रेंट्स का इशू है इनका मीडिया में हर बार हर तरीके से जुल्म जिक्र के साथ जिक्र होते आ रहा है. जो जुल्म ढोए जा रहे हैं उसके बारे में भी जिक्र होते आ रहा है. पर एक बात ये भी है कि जिस तरीके से कानूनन सुरक्षा इन माइग्रेंट वर्कर्स को मुहैया करवाई गई है उसके बारे में ग्राउंड में जाके जमीनी स्तर पे जाके एक छानबीन होने की ज़रूरत है कि किस तरह से लोग जा रहे हैं किस कौन से लोग जा रहे हैं ये कौन सा समाज का तबका है जो माइग्रेंट वर्कर्स बोल के गल्फ में या फिर दुनिया के तमाम हिस्सों में माइग्रेट हो रहा है. इस सब चीज़ों के बारे में हम सिर्फ जानकारी इकट्ठा करने के मकसद से यहाँ पे आए हैं और दिल दहला देने वाली ये सब जानकारी चांद पाशा जी की मदद से हमको मिली और हम जो रिपोर्ट लिखेंगे इसमें इसका बहुत बड़ा योगदान होगा और हम हर संभव कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा इसके बारे में सच के आधार पर एक कुछ रिकमेंडेशन सरकार को या फिर तमाम संगठनों को जो लोग हैं जो इस मुद्दे पे काम करना चाहते हैं जो इनको कुछ सहायता दिलवाना चाहते हैं उनको हो इतना हम हमारी तरफ से पूरी कोशिश करने का वादा आपसे करते हैं. बंबई वेंटने महिला लेडी का सामाजिक सेवा न्यायमूर्ति రేపటి తరానికి మంచి అందించాలని సమాజంలో మంచి సుసరిజం ఉండాలని నేను కోరుకుంటూ వారి డోమినేట్ ఆఫ్ ముంబై సాయి అప్ని వారిని బతాయేంగే ఔర్ కే బారె సబ్జెక్ట్ పే జో మైగ్రేషన్ హో రహా హై స్థలాంతర హో రహా హై ఔర్ యే సారీ అరబ్ కంట్రీస్ మే ఉస్కే ఊపర్ ఔర్ ఆజ్ తో హమ్ ఏక్ జాన్నే కే లియే యే ఆప్కీ సారీ సమస్యా హై
ये काफ़ी रिपोर्ट्स में समृद्धि ने भी बताया कि हम अखबार में पढ़ते हैं, रिपोर्ट्स में पढ़ते हैं, लेकिन आपकी जिन्होंने ये फेस किया है, जिन पे ये गुजरी है, उनके थ्रू ये सुनना ये बहुत ही अलग एक ये रहा है। और अभी उसकी एक जिसे हमारे तक पहुँचाई, हमें भी समझने की भाषा की एक बहुत बड़ी दिक्कत है। बट मुझे लगता है कि जो आप बता रहे हो चांद पाशा जी, हमें जो समझा रहे हैं, बाकी के साथी हमारे हैदराबाद से यहाँ जुड़े हुए हैं हमसे, वो भी हमें वो बताने की कोशिश करें कि क्या ये माजरा है। तो ये समझ के, जैसे सम्मुख ने कहा कि ये समझ को लेके हम लोग जहाँ जिस जगह पे हम लोग इसको बात को आगे रख सकते हैं, कुछ सुझाव अगर इसमें ला सकते हैं, तो हम ज़रूर वो हमारे रिपोर्ट के साथ जरिए हम कोशिश जरूर करेंगे। व्यक्ति का पे మూడు సంవత్సరాలు పనిచేసినప్పుడు వీటి పిచ్చోడు అని చెప్పిన దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపించిన పాపగట్ గారికి, మా జేఏసీ నాయకుడు నన్ను వెళ్తే ప్రతిపించుడు, ఈరోజు న్యాయ సేవా సంస్థలు పరిచయం చేయించి నా సమస్యలు వాళ్ళ సమస్యలు తీసుకున్నందుకు ఈరోజు నాకు ఒక బలాన్ని ఇచ్చినందుకు అనుకుంటున్నాను. అందుకే ఈరోజు చట్టంలో ఉన్న అంశాలు న్యాయవాదులతోటే న్యాయవాదులతోనే పరిష్కారం అవుతాయి చెప్పని, అందుకే నేను న్యాయం నమ్మాను, చట్టం నమ్మాను. అందుకే ఈరోజు నాకు న్యాయవాదులు చాలా వరకు దాదాపు 130 మంది న్యాయవాదులు నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు న్యాయ సేవా సంస్థలు అండగా నేను చాలా ఇబ్బందిస్తున్నాను. వారికి సైద్ గారికి మాట్లాడడానికి ఒకటి కూడా తెలియదు చెప్తున్నాను. వారు ప్రశంసాకి బాకీ చీజ్ సునాయి గీ హై. जैसे चांद पाशा ने कहा कि उन्हीं लोग आए हैं जो आज तकलीफ से जूझ रहे हैं, वो लोग यहाँ पे लिए, सिर्फ वही लोग हैं जिनको आज तकलीफ जारी है। मैं कई दिन से अलग अलग लोग के साथ में काम कर रहा हूँ, हम अलग अलग काम चीज़ों पे काम करते हैं, विषय पे काम करते हैं, हम डिसेबिलिटी के HIV के लोगों के साथ एनकाउंटर जो लोग हो गए उनके लिए हम काम करते हैं। तो यहाँ पे ये बहुत नया है, इसे जरिए अगर और सर्विसेज को अगर आप एक्सटेंड करेंगे, हाउसिंग सर्विसेज है या फिर जो है उनके इंश्योरेंस सर्विसेज है, आने के बाद जो है एम्प्लॉयमेंट के जो अलग अलग जरिए हैं यहाँ पे, अगर उन चीज़ों को भी अगर आप एक्सटेंड करेंगे तो आने के बाद बहुत मुश्किल होगी। एक तो वहाँ तकलीफ उठा के आते हैं लोग, आने के बाद जब यहाँ आते हैं तो उनके लिए कोई भी काम यहाँ का नहीं होगा, या एक दुकान लगाना पड़ेगा उनको, छोटी सी किराना दुकान, या फिर वो मस्जिद को जाके नमाज पढ़ाते वहाँ पर, उससे हट के कोई दूसरा काम करने की खाली नहीं आती, क्योंकि 15 साल दूसरे कंडीशन में काम करके आ रहे हो और यहाँ पे आने के बाद वो पूरा बेरोजगार हो जाते। तो इसके लिए आने से पहले उनके लिए कोई ऐसा प्लेटफॉर्म है जहाँ से वो एक नया अपने फिर और एक काम शुरू कर सके, तो वैसा भी कोई आपकी सोचिए। और आपकी लड़ाई है उसमें हम भी ये कार्यक्रम स्टिकर आविष्कार तरह कार्यक्रम मुझे अंदर अंदर इक मतलब भोजन से लास्ट इयर जुलाई अभी मतलब हिस्ट्री नैन गत 8 संवत्सर हिस्ट्री 353 शवाल तेपा गलफ नीचे एंत कष्ट అలా ఇలాంటి వ్యక్తులు కూడా ఇండియాలో ఉన్నారా, భారతదేశంలో ఉన్నారా అనుకొని ఇతని నుంచి రీసెర్చ్ చేస్తే ఇండియాలో పట్ల ఎవరు ఇంతమంది తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని తెలిసిన తర్వాత హిస్టరీ మొత్తం చేస్తే స్టార్ వన్ రికార్డ్ అమెరికా టైప్ చేస్తుంది, అక్కడ నుంచి వాళ్ళు టైప్ చేస్తే వాళ్ళు స్టార్ వన్ రికార్డ్లో ఎంట్రీ అయిపోయింది, తర్వాత బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్లో ఎంట్రీ అయింది, లాస్ట్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎంట్రీ అయింది. ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్లో చూసుకోవచ్చు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ .in. ఇందులో చూస్తే చాంద్ పాషా నుంచి మొత్తం హిస్టరీ ఉంటుంది ఈ రోజు కూడా. అయితే ఇందులో 3 రికార్డులు ఒకే రోజు ఇదే స్టేజ్ పైన ఇచ్చాం మేము. నేను మరోసారి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం.
सोशल एक्टिविटीज ग्राउंड वर्क मेंबरशिप मोदी पदकोड़ संवत्सरम पद वेल मंदिर मेंबर तो एक्टिव मेंबर तो इधे स्टेज मीद सोशल वर्कर्स अंदर तुलसी न्यायवाद समस्या इंकिंत मुझे कार्यक्रम होती आपको पैसा खर्चे के लिए दोस्तों बोल के पिछले 5 महीने पहले मुझे फोन किया मेरा फोन नंबर जान के मैंने बोला बेटा आप कहां से बात कर रहे हैं तो अमेरिका से बात कर रहे हैं तो आप मुझे क्यों पैसे भेज रहे हैं तो आप अच्छा काम कर रहे हैं तुमने अच्छा काम कर रहा है तो इसके बारे में अमेरिका में अपने स्टूडेंट्स को बताइए अवेयरनेस के लिए वहां पर अमेरिका में भी बहुत से लोग इनलीगल में काम करते भागे हुए हैं कुछ प्रॉब्लम्स फेस कर रहे हैं उनके बारे में हमें बताइए तो थोड़ा थोड़ा अमेरिका में वो अपने प्रचार कर रहे हैं अपने पढ़ाई करते हुए भी और उनका मंचरियाल है उनके फादर से बात किया उनके फादर को भी बुला के 4-5 बजे को आप जाए कुछ हेल्प करिए फिर हमने सब कलेक्टर को रिपोर्ट दिया इसमें दुर्गा में यूट्यूब पर भी डाला है आज ही डाला है वो यूट्यूब में इनके बारे में जब पैयत नहीं है तो हर मीडिया का एक व्यक्ति जो चेयरमैन है उस मीडिया में या कोई अच्छे रिपोर्टर से ऐसे 550 रिपोर्टर्स है जो मुझे सपोर्ट कर रहे हैं आज नेशनल मीडिया में आता है तो मुझे पता नहीं है कैसा आता है मैंने बस लोग फोन करें इनका ईमेल ले लिया और हर चीज में हर दिन ईमेल अपलोड कर देता हूँ यहाँ पर बहुत से वर्कर्स बैठे आगे पीछे वो काम करते हैं इसलिए मैं आपको धन्यवाद करता हूँ सभी लोगों का जो यहाँ तक आए हैं और कल सुबह में आपको मैं और भी बताने वाला हूँ सिर्फ लगे ये पोस्ट मैंने आज ही छपवाया है इसके आप लोग अपने सबके साथ में आविष्कार करना बोल के मेरी विनती है कि कल से हम अवेयरनेस में गाँव को लेके चलते हैं